కంచికచర్ల మండలం నక్కలపేట గ్రామ బైపాస్ లో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పొలాలను జాతీయ రహదారి పక్కన గల వరి పంట పొలాలను రైతులు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్యతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి వరిలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తొలకరి నుంచి ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాలు పడి రైతులు పూర్తిగా నష్టపోయారు. వారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని, రైతు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నా అధికారులు కనీసం నష్టపరిహారం అంచనా వేయడానికి కూడా ఎందుకు రావడం లేదు, గత సంవత్సరం పంట నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నష్టపరిహారం అంచనా కోసం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ గ్రామ స్థాయిలో పర్యటించినా పాపాన పోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం హెలికాప్టర్లో పర్యటించి రైతులకు ఏ విధంగా భరోసా కల్పిస్తారో చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వం తడిసిన దానని మొలకెత్తిన దానని ఎందుకు మేము కొంటామని ప్రకటించడం లేదు, రైతుకు ఎందుకు భరోసా కల్పించడం లేదని, ఇటువంటి అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం రైతుల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోతుంది, రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టోటల్గా మండలం యూనిట్లో మండలం ర్యాండమ్ తీసే వాళ్ళు అందరూ వచ్చారు, అన్ని చేశారు. కానీ ఇంతవరకు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఏదనేది ఇంతమటికి ఎవరు అడిగినా ఎవరు సమాధానం చెప్పలేదు. ఆ డ్యామేజ్ ఎవరు సమాధానం డ్యామేజ్ చేసామని అంటున్నారు. మేము రైతుకు వచ్చేసరికి 5 ఎకరాలు అని చెప్పారు. 5 ఎకరాలకు ఇచ్చినా ఏ అకౌంట్కి ఎక్కడ పడ్డాయో అనేది తెలియలేదు. వాళ్ళని అడిగితే పైనుంచి మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు, మా దగ్గర లేదని ఏ ఆఫీసర్ చెప్తుంది. అది మరి తొలకరి క్రాప్ ఇన్సూరెన్స్ మేము రైతులు కట్టుకుంటామంటే కాదు, గవర్నమెంట్ కడుతుందని చెప్పారు. అది మరి వాళ్ళు కట్టి దానికి ఆ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్లో ఉందో సమాచారం లేదు. ఇక్కడ గ్రామంలో హనుమంతు రైతు వీళ్ళ సోదరులంతా కూడా దగ్గర దగ్గర 3 ఎకరాల దాకా అక్కడ వ్యవసాయం చేశారు. చూడండి, మొలకెత్తేసింది, మొత్తం కుళ్ళిపోయింది, పంట పడిపోయింది. నిన్న చల్లపల్లిలో కౌలు రైతు కృష్ణ అక్కడికి వెళ్ళిన కొంతమంది పడిపోయిన పంటకి మేము రాయమనేపాటికి ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబానికి దూరం అయిపోయాడు. ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చల్లపల్లి గెండసాల దగ్గర 2 ఎకరాలు 7 ఎకరాలు సాగు చేస్తా ఉన్న కౌలు రైతు కృష్ణ నిన్న మరి ఆత్మహత్య చేసుకొని కుటుంబానికి దూరం అయ్యాడు. ప్రభుత్వం యంత్రాంగం స్పందించి ప్రతి ఎకరా కూడా మేము రాస్తామని ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రకటన చేస్తుంటే, ఇవాళ కృష్ణ కౌలు రైతు కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర ఇవాళ వాళ్ళ కుటుంబానికి దూరం అయ్యేవాడ. ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయలేకపోతున్నారు? ఎందుకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేయట్లేదు? టోటల్గా పంటంతా కూడా కుళ్ళిపోయి మొలకెత్తి టోటల్గా మొత్తం పడిపోయింది. ఇక్కడ రైతు చెప్తా ఉన్నాడు రమేష్, మీరు ఇన్సూరెన్స్ మేమే చేసేసాం, మేమే కట్టామన్నారు. ఇంతవరకు ఎవరికి కట్టారు, ఏ పొలం కట్టారు, దేనికి కట్టారు, ఇంతవరకు సమాచారం రైతుకు తెలియట్లేదు. ఇన్సూరెన్స్ అన్నారు, ఈ క్రాప్ అయినప్పటికి కూడా ఇన్సూరెన్స్ ఉందో లేదో అడిగితే సమాధానం చెప్పట్లేదు. మీరు ఈ క్రాప్ ఎన్ని, ఈ క్రాప్ అవునాయని, మీరు ఇన్సూరెన్స్ చేసినవన్నీ చేయనివన్ని ఇవాళ రైతుకి సమాధానం చెబుతారు. యార్డ్లోకి కూడా ఇవాళ ఏమన్నారు, యార్డ్కి వెళ్తే సీసీఐ పత్తి కొనమంటే దళాలు కమ్ముకొని మేము లారీ పెట్టుకొని గుంటూరు తీసుకెళ్తే సీసీఐ వాళ్ళు పత్తి కొంటారంట. ఇంతకుముందు కంచిచర్ల మార్కెట్ యార్డ్లో కొనేవాళ్ళు, మైలవరం మార్కెట్ యార్డ్లో కొన్నారు, నందిగామ మార్కెట్ యార్డ్లో కొన్నారు, జగ్గేపేట మార్కెట్ యార్డ్లో కొన్నారు. ఇవాళ మీ అసమర్థత వల్ల, మీ చేతకంతనం వల్ల సీసీఐని కూడా పత్తి కొనుగోలు చేయించలేకపోతున్నారు. 4-5 క్వింటాల్ పత్తి చేతికి వస్తుంది అనుకున్నాం, మళ్ళీ 2 రోజుల వర్షాలకి మొత్తం చేతికొచ్చే పత్తి మొత్తం పోయింది. వరి టోటల్ ధాన్యం అంతా కూడా నేలపాలైపోయింది. ఇవాళ కృష్ణా డెల్టాలో కానీ 13 లక్షల ఎకరాలు డెల్టాలో వేశారు, గోదావరి డెల్టాలో 10 లక్షల ఎకరాలు ఉన్నాయి, అట్లాగే మెట్ట ప్రాంతాల్లో 2 లక్షలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది, మిర్చి దెబ్బతింది. అసలు మిర్చి చేతికొచ్చే పని కూడా లేదు, ఒక్క కాయ కూడా మిర్చి చేతికొచ్చే పని లేదు. పత్తి 4-5 క్వింటాలు కూడా పోయింది, అట్లాగే ఏ శనగలు కూడా మొలకెత్తే పరిస్థితి లేదు. చాలా గడ్డు పరిస్థితి రైతుకుంది.
ఫీల్డ్కి వచ్చి ఎంత నష్టం జరిగింది అనేది ఏ ఆఫీసర్ కానీ ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక మినిస్టర్ ఒక లోకల్ ఎమ్మెల్యేనో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితి సోమి గారు నేనో చెప్పింది కాదు. వాస్తవ క్షేత్ర స్థాయిలో ఇప్పుడు హనుమంత్ అనే రైతు ఉన్నాడు, రమేష్ అనే రైతు ఉన్నాడు, పెద్ద వెంకటేశ్వరరావు అనే రైతు ఉన్నారు, పులారావు అనే రైతు ఉన్నారు. వీళ్ళంతా కూడా సాగు చేసే రైతులే. వీళ్ళు మొత్తం కూడా చెప్పేదంటే క్షేత్రస్థాయిలో ఏ అధికారి కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు, సీసీఐ గుండ్రు పత్తి తీసుకురమ్మంటున్నారు, దాని మొత్తం పడిపోయింది. నిన్న చల్లపల్లిలో పడిపోయింది మేము రాయదాము అనేప్పటికీ అక్కడ ఒక కౌలు రైతు కృష్ణ మన మధ్య లేకుండా పోయారు. కాబట్టి ఇవాళ రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైతు కౌలు రైతు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. వెళ్ళం పుస్తలు తాకట్టు పెట్టి చాలా పెద్ద ఎత్తున బయట అప్పులు తీసుకొచ్చి ఇవాళ సాగు చేశారు.